రేపు మేము అడిగిన కూడా బండి సంజయ్ గ్రూప్ ఆఫ్ అభ్యర్థులు సమాచారం ఇవ్వలే, మేము చర్చలకు పోయే వాళ్ళం అన్నా కూడా అంటారు. గిడ్డ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వీళ్ళకి దూరబడి, అందుకే గ్రూప్ ఆఫ్ అభ్యర్థులు ఉపయోగించుకోవడం వారి చర్చలు మాకొద్దు, మాకు రీషెడ్యూల్ కావాలి, దాంతోపాటు జీవో 29 రద్దు చేయాలి. మా ఇవే డిమాండ్లు. ప్లస్ స్థానిక పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇవే మూడు డిమాండ్లు అని చెప్పి చెప్పిన తర్వాత మేము దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పెట్టక పెట్టక మీరు పెట్టారు, అందరు సంతోషపడ్డారు, కానీ దాన్ని కూడా రద్దు వేరే పరోక్షంగా రద్దు చేసే ప్రయత్నం చేయడం, ఇది సిగ్గుచేయడం మంచి పద్ధతి కాదు. కానీ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ బాధలు వినాలి, నిన్న మొన్న జరిగిన దాడుల గురించి తెలుసుకోవాలి, అక్కడ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మూర్ఖుడు మాట్లాడుతుంటారు, ఫాల్తు రాజకీయాలు చూసినా ఇప్పుడే చెప్తున్నారు, మనం చెప్తున్నారు ఇప్పుడే. నేను పేపర్ లీక్ చేసిందట, మీ అయ్యా, నువ్వు, మీ అవ్వ. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు రెండు విషయాల్లో ప్రమాణం చేయి. నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చురికి చూడతారు బిడ్డ అనేది ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడిన వ్యక్తిగతంగా మాట్లాడతావు నువ్వు, పిచ్చి బాబులు కొడతారు రోడ్ల మీద రాళ్ళతో కొడతారు ప్రజలు, సిగ్గు లేదు మూర్ఖుడు అని నీ చెబితే నీ అయ్యా రెస్ట్ తీసుకుంటాడు, ఇవాళ నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు, నీ భాష, నీ వేషాధారాలు చూసి, నీ వ్యవహారాలు చూసి, నీ క్యారెక్టర్ని చీత్తూ నీ బతికే తడుతున్నారు. ఇదో బ్రతక నీది, పోయి బాగదం నీ లేని బాగదం, నువ్వు మనిషివి, ఇదో మనిషి పుట్టుక అనేది. చూడండి సమాజం చేస్తున్నా, నువ్వు చూడ మీ అయ్యా నమ్మని చెప్పు, మీ అయ్యా దేవుని భక్తుడు కదా, మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా, చాలా గుండెగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి, ఏ టెంపుల్ కడతారో రండి, నేను డ్రగ్స్ తీసుకోవు, నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి, దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు, చలో నీకు సెల్యూట్ కొడతా నేను. నువ్వు డ్రగ్స్ తీసుకోడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు, బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుండె మీద చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు, నేను సిద్ధం, ఈ చర్చకు సిద్ధమా, ఈ సవాల్ సిద్ధమా, లేకుంటే నీ బతికే చి బిచ్చ బతుకునేది, బతుకునేది నువ్వు మనిషివి, నీ పుట్టుకనేది మనిషి పుట్టుకనేది, నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు, తెలు అని నీ చీకటి బతి తెలు అనాకి నీ చీకటి బతికేందావు, నువ్వు రేవంత్ రెడ్డి పని, అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలు పంపితే, జైలు పోతే మేము హైదరాబాద్ తో నీ ఫామ్ హౌస్ మొత్తం గుడగొడతా వచ్చా మేమనుకుంటే, మరి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూడగొట్టలే, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కరి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు కూడగొట్టలే, డ్రగ్స్ తీసుకునే నీ కేసు, డ్రగ్స్ కేసు ఏమైంది, మీ దోస్తులు ఉన్నారు కదా, డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, మీ అయ్య పేరు వచ్చింది కదా ఫోన్ ట్యాపింగ్ లా, మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరైతున్నారో వాళ్ళే స్టేట్మెంట్ కానీ చెప్పింది అలా, పెద్ద ఆయన బ్రాకెట్ లో కలవకుండా చంద్రశేఖర్ రావు, మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, నీ చీకటి గురించి చెప్పంటావా, చెప్పరా నీ స్టోరీ చెప్పంటావా, చెప్పరాదు, వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కామ కూర్చుంటాను నేను, నాకు సంస్కారం అంట వస్తుంది కాబట్టి, సంస్కార హీనుడు నేను, పొలైట్ గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటుండే ఆయన, ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ, రోడ్ల మీద ఉరికించుకుంటారు కార్యకర్తలు, ఇలా ఉరికించి కొట్టిరే కదా మీ వాళ్ళని, ఇలా సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుండే కాను, ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది, మైలేజ్ కోసం, నీతో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు, ఎందుకు ఎంపీలు గెలవలే, నువ్వు చెప్పే గెలవ ఎంపీలు, ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే, కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది, ఇక మళ్ళీ కోలుకోవాలని దెబ్బ తగిలింది, కోలుకోదు కూడా అది, ఎందుకంటే ఆ అహంకారానికి అవతలేదు, బయట తిట్టుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తీసుకుంటున్నారు, చీ అబ్బాయి ఇంకా అహంకారం పోతలేదు నాకు, ఆయన భాష ఆయన వ్యవహారాలు చూసి ఇంకా అదే పరిస్థితి ఉన్నది, పని నీకు దమ్ముంటే
మరి నువ్వు నష్టాలు ఎందుకు రాలే? నువ్వు మొన్న ఈ గ్రూప్ అభ్యర్థి